Vai! త్రిదళం అంటాం మనం. త్రిదళం అంటే నేరేడు, మనం స్వామికి బెల్వదళం ఆకులు ఉంటాయి, దానికి త్రిదళం అని పేరు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురుధామ్, ఇక్కడి నుంచి వీరు గంటేల బ్రహ్మశ్రీ రమణ గారు భీమలి మన శివానందమూర్తి గారితో పాటు అనేకసారి అక్కడ కచ్చికి రావటం జరిగింది. తర్వాత కూడా అప్పుడప్పుడు తమిళనాడు వచ్చిన సందర్భంలో, మదురై ఇలాంటి ఊరికి వచ్చిన సందర్భంలో తీసుకొని చెప్తుండండి నాకు. Thank you.
శీను సాష్టాంగం చేసు. గుడిసెవాడలో ఇక్కడ గురుధాములో ఈ సత్సంగము అనేక పల్లెటూరు నుంచి అందరూ జనమంతా బాగా వచ్చినారు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క శ్రద్ధ, వారి యొక్క ఉండే భక్తి ప్రపత్తులు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఈరోజు రాత్రి లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. అక్కడ కోటి రూపాయలతో ఒక భక్తులు ఆయన మకర తోరణం బంగారుతో వెంకటేశ్వర స్వామికి ఆ సమర్పణము. తర్వాత ఏలాపురి ఏలూరులో సంస్కృత పాఠశాల నూతన భవన ఉద్ఘాటనం జరిగింది. అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి పూజ, సంస్కృత భాష ప్రాశస్త్యం దాని గురించి ముఖ్య ఇంపార్టెన్స్ గురించి అక్కడ కార్యక్రమం ఉంటుంది. పెద్దాపురము అక్కడి నుంచి సామర్లకోట గణపతి శాస్త్రి గారి ఊరికి వెళ్ళి 9వ తారీఖు నుంచి కాకినాడ అక్కడ గోశాలలో చాగండి కోటేశ్వరరావు బ్రహ్మశ్రీ వారి ఊరిలో 2 నెలలు అక్కడ కాకినాడ చాతుర్మాస్య వ్రతం అక్కడ ఉంటాము. ఆ సందర్భంగా అనేక సభలు నిర్వహణ చేస్తాం. వేద సభలు, శాస్త్ర సభలు, పంచాంగ సభలు, రాబోయే సంవత్సరానికి కావలసిన పంచాంగములు ఇవన్నీ అక్కడ శాస్త్రం విచార కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఆ 2 నెలలు వేదాంత ప్రచారం అన్నీ జరుగుతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని క్షేత్రాలన్నీ సందర్శనం చేసుకుంటాము. ఈ చాతుర్మాస్యం సంబంధంగా అంటే 3 సంవత్సరంగా చెప్తున్నారు, ఇప్పుడే కుదిరింది అందుకని అక్కడ కాకినాడలో ఆంధ్రప్రదేశ్లో చాతుర్మాస వ్రతం కోసం వచ్చినాం.